నిందలాడు. మరొకసారి దైవకృప ద్వారా బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దైవ జనమ మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజున మరొక మాటతో ప్రభుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఇలాగున సారిసారికి మీ గృహాల్లోకి వచ్చి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు మరి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత బట్టి నేను కూడా దేవాది దేవునికి వందనస్థులుగా ఉన్నాను. గమనించండి, ప్రతి వారము అనేక మాటలతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను ఒక మంచి పేరు పెట్టాడు దేవుడు, బైబిల్ సమయము అని. కనుక ఇవన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాట్లో, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవని సంగతి ఎవరు కూడా మర్చిపోకూడదని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. గడిచిన దినాల్లో కళ్ళు మూతలే తల రాతలు అని చెప్పినటువంటి వాక్యానికి అనేక మంది స్పందించి వారు ఫోన్ చేస్తారు. హాస్టర్గా నిజమే, ఈ రోజున మాకు సమస్యలు వచ్చాయంటే ఆ రోజున మేము కళ్ళు మూసుకుపోయి తిరిగాం. భార్య చెప్పినా వినరు, బంధువులు చెప్పినా వినరు, పెద్దలు చెప్పినా వినరు, దేవుని సేవకుడు చెప్పినా వినరు, ఒకవేళ జ్ఞానం కలిగిన వారు చెప్పినా కూడా వినరు. అది పొరపాటు, అది చేయకూడదు నాన్న అని చెప్పామనుకోండి ఎవరు వినరు. తర్వాత బాధ వచ్చిన తర్వాత, దూరమైన తర్వాత కుటుంబానికి, సమాజానికి, ఆరోగ్యానికి, ఆనందానికి దూరమైన తర్వాత అప్పుడు వారికి బాధ తెలుస్తుంది. నాకు తెలిసినటువంటి సహోదరులు చాలామంది ఉన్నారు. వారు ఒకప్పుడు భార్య చెప్పారు, ఈ పని చేయకు నాన్న, ఇది నీకు తగదు, ఇది మంచిది కాదని చెప్పినప్పుడు, హే నీకు తెలియదు పో అని భార్యను తోలనాడిన వారు ఉన్నారు, భార్యను హింసపెట్టిన వారు ఉన్నారు. నీకేం తెలుసు, ఇంట్లో ఉండి వంట చేసుకోవడమే తప్ప నీకేమీ తెలియదు, నాకు తెలుసు అన్నీనని ఆ వద్దన్న పనులన్నీ కూడా చేసి ఈనాడు మధ్యలో ఆ చేసినటువంటి పనులకు వచ్చినటువంటి రోగాల వల్ల ఏమీ చేయలేని మనుషులుగా ఎండిపోయినటువంటి స్థితిలో అనేక మంది బాధపడుతుంటారు అనుకుంటాను. అప్పుడప్పుడు కొన్ని హాస్పిటల్కి వెళుతున్నప్పుడు నేను చూస్తానమాట, భార్య ఆనాడు ఇది నువ్వు తాగుద్దరు నాన్న, ఇది నువ్వు చెయ్యకు నాన్న, ఇది నువ్వు తినక నాన్న అని చెప్తే వాళ్ళు ఆ వయసులో సంపాదించే స్థితిలో యవన రక్తంలో ఉన్నప్పుడు ఆ భార్య మాట కానీ, తల్లిదండ్రుల మాట కానీ, గ్రామం పెద్దల మాట కానీ, దైవ సేవకుల మాట కానీ, దేవుని మాట కానీ వారు వినరు. కనుక మాకు తెలుసు అన్నట్టుగా వారు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దానికి అది చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితార్థం చూస్తే ఇప్పుడు వెనక ముందు ఇద్దరు ఆ ప్రక్కన ఈ ప్రక్కన అట్టుకుని హాస్పిటల్కి నడిపించవలసినటువంటి దుస్థితులను చూస్తున్నాను. అందుకు మరొకసారి మనం చేస్తున్నాను, ఏది వద్దన్నారో ఆ పని చేయడం మానండి, ఏది తినొద్దన్నారో ఆ తినటం మానండి, ఏది తాగొద్దన్నారో దేవుడు తాగడం మానండి, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు పాపం చేయడంగా పాపం చేయడం మానండి. ఎప్పుడైతే అలా చేస్తావో కళ్ళు తెరిచినట్టు అవుతుంది, అప్పుడు చూస్తున్నట్టు అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే కళ్ళు తెరిచినట్టుగా ఉందో అప్పుడు నీకు కొంత ఆరోగ్యం ఉంటుంది. పిల్ల పాపలతో స్థిరకాలము కలకాలము కాపురాన్ని చేసుకుని బ్రతకొచ్చని ఒక దైవ సేవకుడిగా ప్రేమతో చేతులు జోడించి మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. భగవంతుడు చెప్పినటువంటి మాటలు, ఏది చేయకూడదా పని చేయటం మానేస్తే, ఏది చేయమని చెప్పారా పని చేయటం చేయండి, అప్పుడు మీ జీవితాలకి శాంతి సమాధానం ఉంటుందని మనం చేస్తున్నాను. చాలా మంది ఫోన్లు చేస్తారు, చాలా ఫోన్లు ఎత్తగలిగాం, కొన్ని ఫోన్లు ఎత్తలేకపోయాం. మరలు ఒకసారి చెప్తున్నాను, కళ్ళు మూతలే తలరాత్రులని అనేక మంది భార్యలు ఫోన్ చేస్తారు. ఒకనప్పుడు నా భర్తకి ఇది చేయొద్దని చెప్పానండి, నన్ను ప్రక్కకి గెంటి వేశారండి, ఇప్పుడు ఆయన్ని సమాజం నుంచి గెంటి వేసినటువంటి పరిస్థితి వచ్చిందని కన్నీరు పెట్టుకుని ఫోన్ చేసినటువంటి అమ్మలు ఉన్నారు. వారు కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. ఈ రోజున మరొక మాట మీకు తెలియజేయడానికి నిలబడ్డాను. గమనించండి, బైబిల్ చాలా ప్రాముఖ్యమైనది, బ్రతుకు మార్చేది, జీవితాన్ని మార్చేది, నిన్ను అనంత లోకాన్ని తీసుకెళ్లేది, ఇక్కడ ఉండగా సుఖంగా బ్రతికేది ఈ ధర్మశాస్త్రమే. ఈ గ్రంథాన్ని దాటి వెళితే దరిద్రం, ఈ గ్రంథాన్ని దాటి వెళితే శాపం, ఈ గ్రంథాన్ని దాటి వెళితే నిందలు, ఈ గ్రంథాన్ని దాటి వెళితే అవమానం, ఈ గ్రంథాన్ని దాటి వెళితే కన్నీరు, ఈ గ్రంథం దాటి వెళితే చీకటి అనే సంగతి మీరు గమనించి ఈ గ్రంథంలో రాయబడిన మాటలు దాటి వెళ్లకుండా బ్రతుకును కొనసాగించాలని దైవ కృప ద్వారా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిజంగా సత్యాన్ని బోధిస్తుంటే మానవునికి అర్థం కావట్లేదు. మంచి చెడని, చెడు మంచి అని తిరుగుతున్న దినాలు ఇవి. కనుక మంచి చెడు ఎలాగవుతుంది,
మంచి మంచే చెడు చెడే, మంచిని చెడుగా చేసి చెడుని మంచిగా మార్చేస్తున్నాడు. గమనించండి, అలా ఉండకూడదని మరొకసారి దేవుడు బోధిస్తున్నాడు, జ్ఞానమిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి బ్రతకాలని మనవి చేస్తున్నాను. రెండు ఒకసారి మనందరము బైబిల్ గ్రంథంలోకి వద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో దేవుడు రాసిన మాటలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉంటే మీరు చదవడానికి ఏర్పాటు చేయండి అని మనవి చేస్తున్నాను. చూద్దాం, లూకా శుభవార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడిన మాటలు నేను మీకు విన్నపిస్తున్నాను. గమనించండి, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అని అతడు చెప్పాను అన్న మాట మనం విన్నాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, దైవ కృప ద్వారా బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని ఎందరు వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. ఎందరైతే చూడడం లేదో చూడడానికి ఛానల్ ఓపెన్ చేస్తే జ్ఞానం వరకు దయచేయండి. తద్వారా మీ ఆశీర్వాదం వారు పొందుకునే భాగ్యము దయచేయమని కొద్ది నిమిషాలు. ఈ వారము మాటలు మీరు మాకు వినిపించి ఆ మాటల ద్వారా మాకు మేలు కలిగించమని త్వరగా రాబోతున్న యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఇక లూకా సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఉపమానాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ ఉపమానాలు కాదు గాని ఈ ఉపమానాల ద్వారా మీరు నేర్చుకోవాల్సిన భాగం ఏంటంటే ఇక్కడ 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటేమో ఒక ఆమె నాణాల గురించి వెతుకుతుంది, ఒక అతడేమో మరి గొర్రెల గురించి వెతుకుతున్నాడు, ఒక అతడేమో తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడిన ఈ 3 భాగాలు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ రోజున ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తప్పిపోయిన కుమారుడు సంగతి మీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి బైబిల్ క్లాసులో గాని సండే స్కూల్లో గాని వాక్యం చెప్పేటప్పుడు గాని క్రైస్తులనే వారికి తెలియనటువంటి తప్పుపోని కుమారుడు కాదు, ఎవరికీ తెలియకుండా ఉండేది కాదు, అందరికీ తెలుసు. ఈనాడు ప్రభు నమ్ముకున్న వారికి తెలుసు గాని ప్రభు నమ్ముకున్న వారికి తప్పుపోని కుమారుడు గురించి తెలియదు కదా. ప్రభు నమ్ముకున్నటువంటి భక్తులు చూస్తున్నారు, ప్రభు నమ్ముకోలేని భక్తులు చూస్తున్నారు, వారికి కూడా నా వందన తెలియజేస్తున్నాను. గమనించండి, ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే దాంట్లో ఒక పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు, 2వ కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు అన్న కథ ఇక్కడ మీకు తెలుసు. ఎప్పుడైతే ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారో పెద్ద కుమారుడేమో తండ్రితో ఉన్నాడు, చిన్న కుమారుడేమో తండ్రితో విడిచిపెట్టి వెళ్ళిపోవడం కష్టపడుతున్నాడు. ఒక రోజున తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చి డాడీ డాడీ అని చెప్పి పిలవగా, ఏడు నా కుమారుడా అని చెప్పగా, నేను నీ దగ్గరుంటాక నాకు ఇష్టం లేదు, నీతో ఉంటాక ఇష్టం లేదు, నేను బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, నేను జాలీగా గడపదాం అనుకున్నాను, నాకు ఫ్రీడమ్ లేదు, నాకు ఫ్రీనెస్ కావాలన్నమాట. అంటే నాకు ఎవరు ఎదురు చెప్పకూడదు, నాకు ఎవరు అడ్డు చెప్పకూడదు, అలాగే నేను ఉండాలని బతకాలని ఇష్టపడుతున్నాను. కనుక నేను నాకు నా ఆస్తి నాకు పంచి పెడితే, నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను దూరదేశం వెళ్ళిపోతాను, చాలా ఫ్రీగా ఉంటాను, నువ్వు సంపాదించిన దానికి ఎక్కువ సంపాదించి నీకంటే మంచి పేరు తెచ్చుకుంటాను అని కుమారుడు చెప్పాడు. గమనించండి పిల్లారా, ఎప్పుడైతే కుమారుడు చెప్పాడో తండ్రి వద్దునానా అని ఏమాత్రం అనకుండా అని అర్థం చేసుకోండి, తన ఆస్తిలో సగము తన కుమారుడికి మొత్తం లెక్క కట్టి ఇచ్చేశాడు. గమనించాలి ఇక్కడ, ఎప్పుడైతే ఇచ్చేశాడో ఈ కుమారుడు ఆస్తి అంతా పట్టుకుని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయాడన్న సంగతిని మీరు గమనించండి. ఈ కథ అంతా మాకెందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రియారా క్రైస్తవులకు తెలిసి కథ, కానీ క్రైస్తవేత్తలకు తెలియదు కదా ఈ కథ. కనుక ఈ రోజున ఈ తప్పుపోని కుమారుడు గురించి ఒకసారి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఆస్తంతా పట్టుకు వెళ్ళిపోయాడో, ఆస్తంతా తీసుకువెళ్ళిపోయాడో, ఆ తర్వాత వచ్చిన తిప్పలు ఏంటో ప్రియులారా, ఆస్తి ఉంది కనుక స్నేహితులు ఎక్కువైపోయారు, ఆస్తి ఉంది కనుక లాడ్జి తీసుకున్నాడు, తనతో పాటు అనేక మంది తాగేవారిని, తిరిగేవారిని, తినేవారిని, జలసా చేసేవారిని కూడా భోగి చేసుకున్నాడు. బెల్లం ఉంటే చీమలు వచ్చినట్లుగా ఈ డబ్బు ఉంది కనుక చాలా మంది స్నేహితులు వచ్చారు, కారు కొన్నాడు, ఆ కారు మీద రోజంతా తిరిగేవారు, నిష్టాంతరంగా ఎంజాయ్ చేసేవాడు, రకరకాల తినేవాడు, పలావ్ అంటే పలావ్, మేక మాసం అంటే మేక మాసం, ఏది కారు తాగి హాయిగా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు తండ్రితో లేడు కనుక ఫ్రీడమ్ వచ్చింది. ఎప్పుడైతే లాగా వచ్చిందో ఉన్న ఆస్తంతా కూడా ప్రియారా మరి కూర్చుని తింటే కొండలే తరిగిపోతున్నట్టుగా ఆస్తంతా తరిగిపోయింది. ఇప్పుడు అన్నం కూడా తింటాకి యోగ్యత లేక ఉన్న లాడ్జీలోంచి డబ్బు కట్టగా ఆ లాడ్జీ వారు బయటకు గట్టేస్తే తన స్నేహితుల ఇంటికి వెళితే నీవెవరో మాకు తెలియదు అని చెప్పేసి ఆ స్నేహితులు కూడా గెంటి పారేశారు. ఎప్పుడైతే పారేశారో ఇప్పుడు ఆకలేస్తుంది అన్నమాట. ఇదివరకేమో మిల్లరవాడ తాగాడు, ఏసీ రూమ్ లో ఉన్నాడు, కాస్ట్లీ బట్టలు తొడిగాడు, రకరకాల కార్లు తిరిగాడు, డబ్బు ఉంది కనుక ఇప్పుడు డబ్బంతా అయిపోయింది.
ఉంది, తింటానికి తిండి లేదు, ఇబ్బంది పడిపోతున్నాడు. అప్పుడు ఇతడు ఒక పందుల వాడి ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు ఎవరు ఏమి పని ఇవ్వట్లేదు, నీ పందులు మేపుతాను, నీ పందులు మేపుతే నాకు కొంచెం అన్నం పెడితే చాలని చెప్పేసి ఈ పందుల వాడి ఇంటికి వెళ్ళడానికి అవకాశం పడ్డాడు. ఎప్పుడైతే అన్నాడో, సరే నాకు ఎలాగా మనుషులు లేరు, ఆ పందులు రోజు మేపుకరా, నీకు అది అన్నం పెడతానని చెబితే ఈ అన్నం పెట్టే టైంలో వీడికి ఆకలి ఎక్కువైపోయి ఆ పందులు తిట్టే తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ పందులు కూడా తింటాకి తన దగ్గరికి రానివ్వలేదు. ఇది జరిగినటువంటి కథ. ఈ రోజున మీకు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, తండ్రి వైపుకు రాక ఆకలితో కేక అనేటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రితో ఉన్న చెప్పు హాయిగా తిన్నాడు, తండ్రితో ఉన్న చెప్పు హాయిగా ఉన్నాడు. కట్టవలసిన బట్ట, వేయవలసిన గొలుసు, పెట్టవలసిన ఉంగరం, తొడగవలసిన జోడు హాయిగా ఉన్నాడు. తండ్రితో ఉన్న చెప్పు ఏ కొదువు లేదు, ఏ కొరత లేదు, ఏ ఇరుకు లేదు, ఏ ఇబ్బంది లేదు. తండ్రి ధనవంతుడు కనుక కొడుకును ధనవంతుడే. ఈనాడు అనేక మంది యేసుప్రభు నమ్ముకుంటే చాలా ఇరుకండి అన్నాడు. నిజంగా తండ్రితో ఉండంచేపు హాయిగా ఉంది వాడి జీవితంలో, తండ్రితో ఉండంచేపు హ్యాపీ చేశాడు. మరి నిజంగా కదా, తల్లిదండ్రుల మధ్య ఉంటే కొన్ని ఇరుకులో ఉండాలి. ఆ తల్లిదండ్రులు ఏమో ఏ మంచి పని ఉంటే మంచి మంచి ఏమంటారు, ఏ చెడ్డ పని ఉంటే చెడ్డ పనికి వెళ్ళొద్దు అంటారు. ఈ కొడుకులకి ఎలా ఉందంటే, మా నాన్నగారు వెళ్ళొద్దు అన్నారు, మా నాన్నగారు అది కొనట్లేదు, మా అమ్మ అది కొనట్లేదు, నేను అది కొనుక్కోవాలి కదా, వాళ్ళు కొనుక్కున్నారు కదా, వాళ్ళు తిరుగుతున్నారు కదా అని ఆలోచనే తప్ప ఏనాడు కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించలేరు ఎవరు కూడా. అర్థమవుతుందా? తండ్రితో ఉంటే ఇరుకు అని చెప్పేసి తండ్రి ఆస్తంతో పట్టిపోడు. ఇతడు ఏమన్నా అమ్మ కడుపు నుంచి రాగా ఏమన్నా ఆస్తి సంపాదించుకొచ్చాడండి, నా భాగం నాకు ఇచ్చేయమని అడగడానికి? అసలు ఆలోచించారా? తండ్రిలో అమ్మ కడుపులో ఉండగా ఏమన్నా కోట్లు సంపాదించాడండి కుమారుడు, నా ఆస్తి నాకు పంచిపెడితే నేను దూరదేశం వెళ్ళిపోయి నీకంటే ఎక్కువ ధనవంతుని అయిపోతానని చెప్తున్నాడు ఈ కథలో. గమనించాలి, ఈనాడు తండ్రితో ఉంటేనే ఆశీర్వాదం, తండ్రి దగ్గర ఉంటేనే దీవెన, తండ్రి దగ్గర ఉంటేనే ఆరోగ్యం, తండ్రితో ఉంటేనే నెమ్మది కలుగుతుంది. కానీ తండ్రిని విచ్చిపెట్టి పెడితే ఈ దరిద్రం దాపరించిందనే సంగతి తమరు మర్చిపోకూడదు. అందుకనే మాట, తండ్రి వైపుకు రాక ఆకలితో కేకలు వేస్తున్నాడు ఈనాడు అనేక మంది. దేవుని దగ్గర రాకుండా అనేక మంది ఈనాడు ఆకలితో గాని, బాధలతో గాని, ఇబ్బందులతో గాని కేకలు వేస్తే మనుషులు లేరు. అందుకే ఈ రోజున ఈ టైటిల్ మీకు ఇవ్వబడింది, తండ్రి వైపుకు రాక ఆకలితో కేకలు వేస్తున్నాడు. ఇప్పుడు గమనించాలి ప్రియులారా, తండ్రితో ఉండరా నాన్న అని చెబితే ఆస్తి అంతా పట్టుకు వెళ్ళిపోయాడు. తండ్రితో ఉండరా నాన్న అని చెబితే నా ఆస్తి నాకు పంచిపెట్టేయమని చెప్పాడు. తండ్రి మాట మాట చెప్పకుండా, మారు మాట ఆడకుండా నీ ఆస్తి నువ్వు పట్టుకుపోనానా అని పంచిపెట్టేశాడు. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే ఆస్తి పట్టుకు వెళ్ళిపోడో ఆస్తి అంతా తగలబెట్టాడు, ఇప్పుడు ఆకలితో కేకలు వేస్తున్నాడు. అదే తండ్రి దగ్గర ఉంటే ఈనాడు యేసుప్రభు నమ్ముకున్నట్టు. కొంతమంది అంటారు ప్రభుని నమ్ముకో అమ్మా, ప్రభుని బాబు యేసుప్రభు నమ్ముకోవాలంటే చాలా ఉండాలి, అన్ని విడిచిపెట్టి రావాలి. ఎస్, అలాగ విడిచిపెడితేనే, అలాగ ఇరుకులో ఉంటేనే, అలాగ విశాలంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటేనే నీ జీవితానికి మేలు. అంత అర్థమైందా? నా దగ్గర తినడం లేదు, నీ దగ్గర నాకు హంజా లేదు, నీ దగ్గర నాకు మరి ఖాళీ స్థలం లేదు, నాకు అంత ఇరుగ్గా ఉంది. ఎస్, దేవుని దగ్గరకు వస్తేనే ఇరుకండి, తాకూడదు తాకూడదు, తినకూడదు తినకూడదు, వెళ్ళకూడదు కానీ వెళ్ళకూడదు ఉంటేనే నీ జీవితాన్ని బాగు కదండి. ఈనాడు మనుషులకి అర్థం కావట్లేదు ప్రియారా. అందుకనే మాట, తండ్రి ఎక్కలేదు, దేవుడు ఎక్కలేదు, ప్రార్థన ఎక్కలేదు, మందిరం ఎక్కలేదు. ఒకవేళ దేవుని దగ్గరికి వెళితే అయ్యి బాబు అవి ఎక్కడ మానాలి, ఇవి ఎక్కడ మానాలి అని అనేక మంది భయపడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు తప్ప ఈనాడు తండ్రితో లేక అనేక మంది ఆకలితో కేకలు వేస్తున్నారు ప్రియారా. అందుకే రోజున ఒక టైటిల్ ప్రభుత్వాడు, తండ్రి వైపుకు రాక ఆకలితో కేక వేస్తున్నాడు. ఒకప్పుడు కేకలేని కుర్రోడు అర్థం చేసుకోండి. ఏనాడు కూడా అన్నం లేదని గాని, బట్టలు లేవు గాని, బంగారం లేవని గాని, జోడు లేదు గాని, ఏనాడు కేకలేసాడా? నాన్నగారితో ఉన్నంతసేపు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఈ రోజు నేను వాక్యం చెప్తాను, దేవునితో ఉన్నప్పుడు సమృద్ధి కలుగుతుంది ప్రియులారా. ఈనాడు అనేక మంది ఆకలితో కేకలేస్తున్నారు, సమస్యలతో కేకలేస్తున్నారు, వ్యాధులతో కేకలేస్తున్నారు, బాధలతో కేకలేస్తున్నారు. ఎందుకు కేకలంటే, దేవునితో మనం లేక, తండ్రితో మనం లేక, తండ్రి వైపుకు రాక, దేవునిలో ఉండక అనేక మంది ఈనాడు కేకలేస్తారు ప్రియారా. అందుకనే తప్పును కుమారుడు కూడా చూడండి, తండ్రితో ఉన్నంత చేపు ఈనాడు కేక వేసిన దినాలు అతనికి లేవు. డాడీ నాకు అది లేదు, మమ్మీ నాకు ఇది లేదు, డాడీ నాకు అది కావాలని ఏనాడు కూడా తండ్రి కేక వేయలేదు. తండ్రితో ఉన్న చెప్పు కూడా ఆ పెద్ద కొడుకున్నాడే, ఏనాడు కేక వేశాడు, నాకు అవి లేవు ఇవి లేవు ఏనాడు కేక వేశాడు, ఏనాడు కేక వేయలేదు. ఈనాడు ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోడో, తండ్రి వైపుకు రాక, తండ్రితో ఉండక ఇతడు కేకలేస్తున్నాడు, కారణం అంటే దేవుణ్ణి విడిచిపెట్టాడు కనుక, తండ్రిని విడిచిపెట్టాడు కనుక, ధనవంతుని విడిచిపెట్టాడు కనుక, మేలుని విడిచిపెట్టాడు కనుక, కీడు వైపు వెళ్ళాడు కనుక అతడు కేకలు వేయవలసినటువంటి గచ్చ అతనికి వచ్చింది. ఈనాడు అనేక మంది కేకలు వేస్తున్నారు దేవునితో సహవాసం చేయక.
అనేక మంది కేకలేస్తున్నారు ప్రభుతో సహవాసం చేయక, అనేక మంది కేకలేస్తున్నారు తండ్రి వైపుకు తిరగక, అనేక మంది కేకలు వేస్తారు దేవాది దేవుని వైపులో దేవునిలో ఉండక, అనేక మంది లోకంలోకి వెళ్ళిపోయి ఆ తండ్రి వైపుకు తిరగక. కేకలేస్తే జనాంగము లేరండి. అందుకే ఈ రోజున తండ్రి వైపుకు రాక ఈనాడు అనేక మంది ఆకలితో కేకలు వేస్తున్నారు. జీవితాలు జ్ఞాపకం చేసుకోమని ప్రభుపక్షంగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు, నేను ఆకలితో చచ్చిపోతున్నాను. ఎందుకు ఆకలి వచ్చింది అతనికంటే తండ్రి వైపు లేడు కనుక. ఆలోచన చేయండి, ఈ దైవ కృప ద్వారా ఈ బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఓ దైవ జనమ, ఈ రోజున అనేక మంది ఆకలితో అలమట్టించి పోవడానికి కారణమైన తెలుసా, మీరు తండ్రి వైపుకు తిరగక. తండ్రి ఎవరో తెలియక, తల్లి ఎవరో తెలియక, నిన్ను పుట్టించిన వారు ఎవరో తెలియక అనేక మంది నాడు ఆకలితో కేకలు వేస్తున్నారు, వ్యాధులతో కేకలు వేస్తున్నారు. కారణమేటో తెలుసా దైవజనమా? ఈనాడు మనము తండ్రి వైపుకు తిరగక ఆకలితో చచ్చిపోతున్నాను. ఒకప్పుడు కేకలేసిన వాడు కాదు కుమారుడు. ఈనాడు ఎందుకు కొరవ వచ్చిందంటే తండ్రి వైపుకు రాకే ప్రియులారా. ఎందుకు మన సమస్యలు గుండా సమస్యలు వెళ్తున్నాయంటే తండ్రి వైపుకు రాకే ఈనాడు మనుషుడు రోగాలతో వ్యాధులతో బాధలతో కేకల వేయవలసినటువంటి గత్యంతరాలు ఈనాడు సమాజానికి ఏర్పడుతున్నాయి. ఒకసారి ఆలోచించవలసిందిగా, ఒక ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. తండ్రి వైపు తండ్రితో ఉన్నంతసేపు ఏనాడు కూడా నాకు ఏది లేదని కేకలు వేయలేదు. ఈనాడు తండ్రి వైపుకు రాక అతడు కేకలు వేస్తాడు. చూడండి ఇక్కడ అన్నాడు, ఇక్కడ ఇదిగో నా తండ్రి ఇంట ఎంతో మందికి కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరికి ఉందంట తండ్రి దగ్గర? కూలివాండ్రికి అన్నం సమృద్ధిగా ఉంటే మరి కొడుకు ఉండొద్దా? ఈనాడు కొడుకు ఎందుకు వేస్తున్నాడు కేకలు అంటే ఎప్పుడారా? తండ్రిని విడిచిపెట్టాడు కనుక. తండ్రిలో కొడుకులో ఉండవలసిన లక్షణాలు కొడుకులో లేవు. తండ్రి దగ్గర ఉండవలసిన విధానం తండ్రి దగ్గర చూపించక అతడు కేకలేస్తాడు. ఒక కూలి పని చేస్తే వారికి అన్నం సమృద్ధిగా ఉంది. ఎస్, దేవుని మందిరాల్లో కష్టపడే వారికి, దేవుని కొరకు కష్టపడేవారికి, ప్రార్థన కొరకు కష్టపడేవారికి, దేవుని వాక్యం కొరకు కష్టపడేవారికి, కూలి వారిగా ఉన్న వారితో లెక్క, వాళ్ళందరికీ అన్నము ఏమాత్రము కొదువ గాని కొరత గాని ఉండదు. అర్థమవుతుందా? కూలి వాడికే అన్నమ సమృద్ధిగా ఉంటే మరి కొడుకు ఎందుకు కేకలు వేయాలంటే తండ్రిని విడిచిపెట్టాడు కనుక అతడు కేకలు వేస్తున్నాడు. అప్పుడారా తండ్రి వైపుకు తిరగక అతడు ఆకలితో కేకలు వేస్తున్నాడు. ఈనాడు అక్కడ తండ్రి దగ్గర పనిచేస్తే కూలోలు లేరా? కూలోలు అనగా కష్టపడేవారు. ప్రార్థన అనగా దేవుడు అనగా కష్టపడి ఆధారం వచ్చిందంటే కష్టపడి దేవుని దగ్గరికి వెళ్ళాలండి. ఓ దేవుని కార్యక్రమం వస్తే మనం కష్టపడాలండి. ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో వాక్యం కొరకు చుట్టాలు వచ్చినా పట్టలు వచ్చినా పక్కన పెట్టి నువ్వు దేవుని దగ్గర పరిగెడుతున్నావు అనుకో, నువ్వు కష్టపడుతున్నట్టు లెక్కడ పరిలారా. ఈనాడు అనేక మంది ఎక్కడికి సమయం ఉంది కానీ దేవుని దగ్గర రావడానికి మానవుడికి సమయం కనబడ్డంలే. అందుకొరకు ఈనాడు మానవుడు దేవుని కొరకు కష్టపడలేకపోతున్నాడు. పాపానికి కష్టపడుతున్నాడు, శాపానికి కష్టపడుతున్నాడు, నరకానికి వెళ్ళడానికి కష్టపడుతున్నాడు తప్ప తండ్రి వైపుకు రావడానికి మానవుడికి కష్టపడలేకపోతున్నాడు. అందుకని ఈనాడు కూలి వాడికి అన్నము సమృద్ధిగా దొరుకుతుంది, ప్రార్థన చేసే వారికి అన్నం దొరుకుతుంది, దేవుని మందిరానికి వెళ్ళే వారికి అన్నం దొరుకుతుంది, దేవుని కొరకు కష్టపడే వారికి అన్నం దొరుకుతుంది. అంటాడు ఇక్కడ వాక్యంలో, నా తండ్రి ఇంట కూలి వాడులకు అనేకులకు ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది. కష్టపడుతున్నారండి మందిరానికి వెళ్ళడానికి, శుక్రవారం ప్రార్థన వెళ్ళడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఓ దేవుని సేవకుడితో కలిసి పనిచేయడానికి కష్టపడుతున్నారా? పలాన దిక్కున ప్రార్థన అమ్మా, పలాన సహోదరుడికి ప్రార్థన, పలానీధిలో కోట పెడతాం, పలానీధిలో ప్రార్థన పెడతాం అంటే మాకు ఖాళీ లేదండి అని నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావేమో. అయితే నువ్వు ఆ మీటింగుల కొరకు నువ్వు కూడా దైవ సేవకుడు వల్ల కష్టపడితే నీకు ఆహారము, వస్త్రాలు, ఆరోగ్యము సమృద్ధిగా కలుగుతాయి అని ఈ రోజున ప్రభువారు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కూలవోళకే కష్టపడే వారికే అన్నం దొరుకుతుంటే మరి కొడుకెందుకు కేకలేస్తాడంటే తండ్రితో లేక, తండ్రిని విడిచిపెట్టి తండ్రి వైపుకు రాక ఈ కొడుకు దూరం వెళ్ళిపోయాడు కనుక. కూలి వాడికి అన్నం ఉంది కానీ కొడుకు మాత్రం అన్నం లేకుండా కష్టపడుతున్నాడు. ఈ రోజున నిన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు, తన కుమారుడిగా చేసుకున్నప్పుడు ఎందుకు ఈ రోజున నువ్వు తండ్రి వైపు రాలేకపోతున్నావు? అనేక మంది దేవుని వైపుకు రారండి, రకరకాల సమస్యలతో వారు కేకలు వేస్తున్నారు సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ రోజునే ఎప్పుడైతే నువ్వు తండ్రి మాట విని తండ్రి వైపు తిరుగుతావో అన్నము మళ్ళా నీకు సమృద్ధిగా దొరుకుతుందన్న సంగతిని ప్రేమతో తెలియజేస్తున్నాను. నా ప్రియ దైవ జనమ మరొకసారి తమరు ఆలకించవలసిందిగా ఈ ఒక మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. తండ్రి వైపుకు రాక ఆకలితో కేక.
అలోచించారా? ఒకప్పుడు తండ్రితో ఉన్నాను చెప్పు, ఏనాడు కేకలేసిన దాకాలు ఈ అబ్బాయికి లేవు. ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టాడో కేకలు. ఈనాడు ప్రార్థనకు వచ్చిన మీరు, రక్షణ పొందిన మీరు, ప్రభుత్వం ఉన్న మీరు, దేవుని నమ్ముకున్న మీరు, యేసు ప్రభే దేవుడు అని చెప్పి ఆయనలోకి వచ్చిన మీరు ఈనాడు మళ్ళా దేవుని విడిచిపెడితే, ప్రార్థనకు వెళ్లకుండా, వందనాలు మానేసి, దేవుని వాక్యం విడిచిపెట్టి, దేవుని సన్నిధి జ్ఞాపం చేసుకోకుండా మీరు దూరంగా పారిపోతుండే, మీరు ఆకలితో, దరిద్రంతో, బాధలతో కేకలేస్తున్నారేమో గమనించండి. ఎందుకు ఈ దరిద్రం వచ్చింది? ఎందుకు బాధలు పడుతున్నాను? ఎందుకు కష్టపడుతున్నాను? ఒకసారి నిదానించి ఆలోచిస్తే మళ్ళా తిరిగి మీరు తండ్రి దగ్గరికి రావాలని ప్రేమతో నేను హెచ్చరిక చేస్తున్నానన్న సంగతిని తమరు గమనించండి. ఈ కుమారుడు కూడా ఎందుకు ఆకలితో కేకలేస్తున్నాడు పిల్లారా? ఎందుకు ఈ దరిద్రాన్ని ఈ కుమారుడు దాపరించిందంటే, అతడు తండ్రి వైపుకు రాక, తండ్రితో ఉండక అతను కేకలేస్తున్నాడు. ఆ తర్వాత ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఎప్పుడైతే అయిందో ఇతను బుద్ధి వచ్చిందన్నమాట, నానా నీ దగ్గర ఉన్నప్పుడు ఏ కేకలు వేయలేదో, నీ దగ్గర ఏ కేకలు వేయలేదు, ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి నా ఇష్టాంతరంగా తిరిగాను, ఏదో ఫ్రీడమ్ కావాలనుకున్నాను, ఏదో హ్యాపీ కావాలనుకున్నాను, నాకు మట్టుకు నాకు జలసా చేయాలనుకున్నాను నానా, అందుకొరకు నేను ఎలా గెలిపోయాను, తప్పైపోయింది, బుద్ధి వచ్చింది, పొరపాటు పని చేశాను, నన్ను క్షమించు, నీతో ఉండలేక నాకు వచ్చింది ఆకలితో కేక అని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు అర్థం చేసుకున్నాడో ఇప్పుడు మళ్ళా తండ్రి వైపుకు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా తండ్రి గారు తిరిగి, పరలోకానికి నీకు, భూలోకానికి నేను పాపం చేస్తాను, నీ కుమారుడు అనిపించడం యోగ్యం కాదు, నీ కూలివాండ్రు ఒక కూలివాండ్రుగా పెంచుకుంటావా, నాకు కొంచెం అన్నం పెడతావా అని తండ్రి వైపుకు తిరగ కూలివాండ్రుగా చూడలేదు, తన కొడుకుగా చూశాడు. తప్పులన్నీ క్షమించాడు, పొరపాటు క్షమించాడు, పాపం అంతా క్షమించాడు, నాస్తంతా పట్టిపోయాడు, తిరిగి పట్టుకొస్తేనే నా ఇంట్లో చేర్చుకుంటాను అనలేదు. కానీ ఎప్పుడైతే మళ్ళా కుమారుడు పశ్చాత్తాపడ్డాడో, కుమారుడు మళ్ళా మారు మనసు వచ్చిందో, కుమారుడు మళ్ళా తండ్రి వైపు తిరిగాడు, నీ దగ్గర ఉంటేనే నాకు ఆరోగ్యం నానా, నీ దగ్గర ఉండే నాకు నెమ్మది నానా, నీ దగ్గర ఉండే నాకు సమాధానం నానా అని ఎప్పుడైతే మళ్ళా ఆ తప్పుబోను కుమారుడు తిరిగి మళ్ళా ప్రభువారి వైపు తిరిగాడో, తండ్రి వైపు తిరిగాడో, ఇప్పుడు ఆకలితో కేక కాదు, ఆనందంతో కేక వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మాట అనుకుని తండ్రి వైపు తిరిగి మళ్ళా తండ్రి వైపుకి వస్తున్నాడో, తండ్రి చూశాడు పరుపురను వచ్చాడు, ఆడ గడ్డం, ఆడ స్థానం లేక, బట్టలు లేక బాధపడితే అర్జెంటుగా వాడిని శుద్ధి చేయించాడు. శుద్ధి చేయించి ఇతడికి రకరకాల విందు చేశాడు, గొలుసు వేశాడు, ఉంగరం పెట్టాడు, జోడి పెట్టాడు, అద్భుతం చేశాడు. కనుక ఈ రోజున తండ్రి వైపుకు రాక అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు, రకరకాల దారిద్ర్యపు రేఖకుండా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఏనాడు ఆలోచించారా? 10 మంది ఇంట్లో కష్టపడి పనిచేస్తున్నారేమో, ఆకలి దరిద్రమే. కారణం ఏంటో తెలుసా ప్రిలారా? తండ్రి వైపుకు మీరు రాక. ఈనాడు అనేకమైన ఆకలి ఉంది, బట్టలు కొనుక్కోవాలి, తినాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ ఆకలే కదా. ఈ ఆకలి ఎందుకు కేకలేస్తున్నావు? ఇల్లు కట్టుకోలేక, ఆరోగ్యం లేక, ఏదైనా కొనుక్కోలేక ఎందుకు కేకలేస్తున్నావండి? నువ్వు తండ్రి వైపుకు రాక. తండ్రి వైపుకు రాకుండా నువ్వు కేకలేస్తున్నావు దేవుని బిడ్డ. అందుకే ఈ రోజున తప్పులు కుమారుడు మళ్ళా ఆకలితో ఉన్నవాడు తిరిగి యేసు వైపు తిరిగాడు. నన్ను క్షమిస్తావా, నీ కూలివాండ్రు కూలివాండ్రు పెట్టుకుంటావంటే, కూలివాడు ఏంటంటే నా కొడుకువే, ఎప్పటికైనా ఎప్పటికైనా కొడుకువే, ఏదో పొరపాటు జరిగి ఏదో నీ జ్ఞానంతో నువ్వు వెళ్ళావు తప్ప, కానీ నువ్వు నా కొడుకువే నాన్న అని చెప్పేసి తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అతడికి ఉన్నటువంటి ఆనందం ఏంటి తెలుసా? ఇప్పుడు అన్నీ కలిగాయి, బంగారం, ఉంగరం, బట్టలు, జోడు, క్రొవ్విన విందు తన ఇంట్లోకి మనం తీసుకుని వచ్చి ఆహ్వానించాడు తండ్రి. ఎంత ప్రేమ కలిగిన వాడి తండ్రి. మళ్ళా అన్నం లేకపోతే సమృద్ధిగా అన్నం పెట్టాడు, నిద్ర లేనివాడు నిద్ర ఇచ్చాడు, పరుపులు ఇచ్చాడు, ఏసీ రూమ్ ఇచ్చాడు, నీ అందరి నువ్వు చేసుకో, మళ్ళా నీ జీవితం నువ్వు గడుపు, నాతో ఉంటే నీకు బాగుంటుంది నానా, నాతో విడిచిపెట్టే నీకు బాగురాదు నానా అని చెప్పినప్పుడు ఆ కుమారుడు మళ్ళా తండ్రితో ఉంటాకే ఇష్టపడ్డాడు. ఈనాడు దరిద్రముతో బాధపడుతున్న నీవు ఏసు వైపు తిరగకూడదు? ఎందుకు ఈనాడు అనేక రీతిలో కేకలేస్తున్నావు, నాకు అవి లేవు ఇవి లేవని రకరకాలుగా కేకలేస్తున్నావు? కారణం ఏంటి తెలుసా? తండ్రి వైపుకు రాక ఈ కేక. తండ్రి వైపు రాకే అనేక మంది కేకలేస్తున్నారు. అయితే నీవు నీ భర్త, నీవు నీ భార్య, నువ్వు నీ పిల్లలు, నీవు నీ తల్లి, నీవు నీ అన్న, మీరు అందరూ కలిసి ఎప్పుడైతే తండ్రి వైపుకి వస్తారో ఆకలితో కేకడదో, ఆనందముతో కేకలేసే దినాలు మీ జీవితంలో ఉంటాయనే సంగతి మనం చేస్తున్నారు. ఈనాడు ఆనందంతో కేకలేద్దామా, ఆకలితో కేకలేద్దామా?
ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈనాడు ఎందుకు ఆకలితో కేకలేస్తున్నాడంటే తండ్రిని విడిచిపెట్టాడు కనుక. ఈనాడు దేవుని విడిచిపెట్టినందుకే మన జీవితాల్లో ఇన్ని సమస్యలు జరుగుతాయని ఏనాడు ఆలోచన చేసుకుని ఈ తప్పుపోని కుమారుడు వల్ల తిరిగి మళ్ళా మీరు మందిరానికి వెళ్ళండి. మీ మీ గ్రామాల్లో ఒకవేళ ఏదో కారణం వల్ల, ఏదో సమస్య వల్ల మందిరాలు మానేసి వాకులు తిరుగుతున్నారేమో, ఈ రోజున వాక్యనితో మాట్లాడిందేమో, మీరు దైవ కృప చూస్తున్నారేమో, ఈ వాక్యం మీరు వింటున్నారేమో, వింటంటే ఈ రోజున ఈ దరిద్రం ఎందుకు వచ్చిందంటే దేవుని దగ్గర రాకుండా ఉండడానికే వచ్చింది, దేవుని దగ్గర రాకుండా పోయినందుకే వచ్చిందని సంగతి జ్ఞాపకం చేసుకుని ఆ తప్పుపోని కుమారుడు తిరిగి వచ్చినట్లుగా మీరు కూడా దేవుని వైపు తిరిగితే, మీరు మీ మందిరాలకు వెళితే, మీరు మీ ప్రార్థన స్థలాలకు వెళితే, మీరు మీ సేవకులను సహవాసం చేస్తే, మీరు మీ వాక్యాన్ని ధ్యానిస్తే, మీరు మీ పాటలు పాడితే, మీరు మీ మందిరాల్లో ఉంటే మీరు ఆకలితో కేకలు కాదండి, ఆనందంతో కేకలేసే దినాలు మీరు చవి చూడగలరు అని మరొకసారి ప్రేమతో నేను ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని విన్న మీరు తండ్రి వైపుకు రాక ఆకలితో కేక, తండ్రి దగ్గరకు వచ్చాడు ఆనందంతో కేక వేస్తాడు, అటు ఆనందంతో కేక వచ్చే దినాలు మీకు రావాలంటే ఈ కుమారుడు ఎలాగైతే మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు, మీరు కూడా మళ్ళీ అయిపోంది ఏదో అయిపోంది, జరిగిపోంది ఏదో జరిగిపోంది, ఆ విషయాలను పక్కన పెట్టండి, ఇప్పుడు యేసు వైపు తిరగండి, యేసు వైపుకు రండి, మందిరాలకు వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, మళ్ళా మీరు ఆనందపు కేకలు వేస్తారు అని ఒక సేవకుడుగా నిన్న ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గమనించండి, తండ్రి వైపుకు రాలేకే ఈనాడు కుమారుడు ఆకలితో కేకలు వేస్తాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు ఆనందంతో కేకలు వేస్తాడు. అలా ఉండాలని ప్రేమతో నేను మీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువారి వాక్యమును మన వినికిడిలో దీవించనుగాక. ప్రార్థన. పరమతండ్రి, తండ్రి వైపుకు రాక కుమారుడు ఆకలితో కేకలు వేస్తాడు, తండ్రి వైపు తిరిగాడు మళ్ళా తప్పు తెలుసుకుని, పొరపాటు తెలుసుకుని నన్ను క్షమించు ప్రభువా అని మళ్ళా తిరిగాడు. తిరిగినప్పుడు ఆకలితో కేక కాదు, ఇప్పుడు అన్ని కలిగిన ఆనందపుతో కేక వేశాడు. అట్టి భాగ్యము మా శ్రోతలందరికీ దయచేసి మీ కొరకు వాడుకునమని ఈ వాక్యం ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా, ఎవరైతే ప్రార్థన మానారో తిరిగి వాళ్ళందరూ కూడా ప్రార్థనకు వెళ్లే భాగ్యం దయచేయండి. వారు నీతో గడిపి, నీతో ఉండి, నిన్ను అంటు పెట్టుకుని జీవించే భాగ్యం వారికి దయచేయమని, నీ కృపలో వాడుకునమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవున మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.